యువ రచయితలకు శిక్షణ, దేశ ఔన్నత్యం, పురోగతి, భవిష్యత్ దిశ. యువ రచయితలకు శిక్షణ, దేశ ఔన్నత్యం, పురోగతి, భవిష్యత్ తదితర అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేసే రచనలను ప్రోత్సహించేందుకు యువ రచయితలకు నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా శిక్షణ ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పిఎం యువ మెంటర్షిప్ స్కీమ్ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 30 ఏళ్లు అంతకన్నా తక్కువ వయసు ఉన్న యువ రచయితల నుంచి 75 మందిని గుర్తించి శిక్షణ అందించనున్నారు. గతం, వర్తమానం, భవిష్యత్ను కలుపుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం గురించి వివిధ కోణాల్లో రచనలు చేయాల్సి ఉంటుంది. వారు రచించే పుస్తకాలను నేషనల్ బుక్ ట్రస్ట్ ద్వారా ముద్రణ చేయించి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తారు. కాగా రచయితల ఎంపికకు 2022 అక్టోబర్ 2 నుంచి నవంబర్ 30 వరకు ఆన్లైన్లో జాతీయ పోటీ నిర్వహించారు. దీని గురించి అన్ని విద్యాసంస్థలు విద్యార్థులకు తెలియజేయాలని సూచించింది. ఎంపికైన 75 మంది రచయితలకు 6 నెలల పాటు నెలకు 50,000 చొప్పున స్కాలర్షిప్ చెల్లించనున్నారు. ఇందుకోసం innovateindia.myGovt.in/yuva ను సందర్శించాలని సూచించింది.